హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నటువంటి తత వడ్డమాన విశ్వనాథ్ రెడ్డి గారు, పొలతల మాజీ చైర్మన్, తిప్పిరెడ్డిపల్లి గ్రామం, పెళ్లిమర్రి మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా అండి. వారి న్యూ కేటగిరీ జతలు మహిళా కాలువలో జరిగే న్యూ కేటగిరీ పంద్యానికి అయితే రావడం జరిగింది. మంచి కాంపిటీషన్ జత అండి. ఎన్ని సంవత్సరాలను ఒంగోలు జాతి గ్రూప్ ఎద్దులను పోషిస్తున్నారండి. సీనియర్ మోస్ట్ డ్రైవర్, అలాగే పగ్గాలలో మంచి సీనియర్ మోస్ట్ డ్రైవర్ అండి. అన్న, మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? 30 సంవత్సరాలు. అంటే ఈ ఎద్దును ఎక్కడ పట్టుకొచ్చారన్న మీరు? అది నెల్లూరు జిల్లా. మొత్తం ఎన్ని జాతాలు ఉన్నాయన్నా ఎద్దులు? మూడు ఎద్దులు. అంటే మీరు దాదాపు ఎన్ని పందాల్లో పాల్గొంటుంటారన్నా? అలాగే సారథ్యం కూడా దండిక జతలకే వహిస్తుంటారు కదన్నా, పగ్గాలు ఇచ్చిన అట్లా. అలాగే పొలతల మాజీ చైర్మన్ కూడా పనిచేశారు కదన్నా పొలతల్లో. అంటే దీనికి దానం ఏమేమి ఇస్తారన్నా? దానాన్ని పెడతా, ఉలవ దానం పెట్టడము, క్యారెట్, అంటే బేటాలకు ఎన్ని రోజులకు వెళ్ళిన బేటాలు పందానికి వచ్చినాక? బేట ఎప్పుడు వచ్చారు? ఎట్లా? 4 రోజులు ఒకసారి. అంటే ఇప్పుడు ఎద్దులను సుళ్ళు ఎట్లన్నా సుళ్ళు కనుక్కోవాలంటే ఎట్లా పెట్టాలంటే మనం అక్కడ ఏ ఏరియాలో ఏమి మనకు తెలుసు కాబట్టి అన్నీ కనుక్కోవచ్చు. అంటే ఒక ఎద్దు బండెద్దు కావాలంటే దానికి ఉండాల్సిన లక్షణాలు ఏమన్నా? దానికి లక్షణాలు అన్నీ ఉన్నాయి. కాదు, ఏమేమి ఉండాలి అంట? దానికి అన్నీ ఉన్నాయి లక్షణాలు, అన్ని కనుక్కునే బండి ఉంటుంది. కొన్ని ఎన్ని లక్షణాలు ఉండేది కూడా పని చేయకుండా పోతానికి. దాని గుండెకాయలైన ఎద్దు ధైర్యం కోల్పోతే ఏం చేయలేదు. ఈ ఫీల్డ్లో బాగా రాణించాలంటే జాతి ఎద్దైనా ఎగ్గుతుంది అంటావునా? జాతి జాతి అన్న నూటికి నూటికి అన్నీ లేవు. కానీ అన్ని కులంలో ఉన్నట్టు అవి జరుగుతుంటే అవి కూడా చేయడం లేదు. కానీ ఇప్పుడు బట్టి కొన్ని కొన్ని